నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ నుంచి దుర్గారెడ్డి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, అయితే పార్టీ మారుతారనే ప్రచారంలో ఎమ్మెల్యేలను కేసీఆర్ క్యాంపు రాజకీయాలకు తరలిస్తారా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రసన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి ఫామ్ హౌస్లో కొంత రహస్య సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా 39 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు పోచారం శ్రీనివాసరెడ్డి నిన్న పార్టీ మారడంతో మరో 38 మంది ఎమ్మెల్యేలు, మరొక 12 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారనే సమాచారం రావడంతో వీళ్ళంతా కూడా స్వయంగా కేసీఆరే ఆ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఆ పార్టీ కష్ట పరిస్థితులు, పార్టీ మారే పరిస్థితులు ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, అది ముందుగా మాత్రము కరీంనగర్ జిల్లా చూస్తే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఫోన్ చేసి ఆయన బీఆర్ఎస్ వైపు బీజేపీ నుంచి వెళ్ళే పరిస్థితులు ఉన్నారు కనుక అతనికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి కొంత బుద్ధగింపినట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. కానీ మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసినా కానీ ఆ ఫోన్ లేవట్టి మాట్లాడే పరిస్థితి లేదని కొంత సమాచారం అయితే వస్తుంది. ఇంకా నిజంగానే చూస్తే ఆ యొక్క రాష్ట్ర సమావేశం నిర్వహించడానికి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కొంతమంది ఓ మాజీ మంత్రి, ఇద్దరు మంత్రులను పిలుచుకొని కూడా ఆ కొంత బాధ్యతలు అప్పగించే పనిలో పడ్డట్టుగా సమాచారం అయితే అందుతుంది. అంతర్మధనలో పడ్డ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పార్టీ మారే ఎమ్మెల్యేలకు వాళ్ళకి బుద్ధగింపులు వింటారా వినరా అనే కొంత సందేశం ఇచ్చే పరిస్థితి కొనసాగిన కొందరు ఫోన్ రావకపోవడము, అదేవిధంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారని చెప్పవచ్చు. ప్రసన్న, మనం చూస్తే మాత్రము ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఈ రోజో లేపో ఆ పార్టీ మారే ఆలోచనలు ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆ ఫోన్ చేసి కొంత వివరించినా కానీ వాళ్ళు సమయమైన సమాధానం చెప్పలేకపోతున్నారని మనకు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే అందుతుంది. ఈ రోజు లేదా 2-3 రోజుల్లో మాత్రం 20 మందిని ఎమ్మెల్యేలను కూడా గోవా టీలు తీసుకెళ్లాలని చెప్పి ఒక క్యాంపు రాజకీయాలకు ఆ తెరలేపే విధంగా కొంత వీళ్ళందరినీ కూడా బుద్ధగింపే ప్రయత్నం మాత్రము ముమ్మరంగా కొనసాగుతుంది. నిజంగానే వారం రోజులు జూన్ లాస్ట్ వారంలో కూడా పార్టీకి కీలక బాధ్యతలు కూడా మరొకరికి అప్పచెప్పే బాధ్యత విషయాలకు కూడా చర్చ కొనసాగుతుంది. ఇదే సందేశంలో మాత్రము 20 మంది ఎమ్మెల్యేలను కూడా క్యాంపుకు తీసుకెళ్లే పనిలో మాత్రము టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ పనిచేస్తుందని చెప్పి మనకు పార్టీ నుంచి వస్తున్న సందేహం కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరితో టచ్లు ఉన్నారు, ఎందుకు పార్టీ మారబోతున్నారనే విషయం కూడా కొంత క్లారిటీ తీసుకునే అవకాశాలు మాత్రము ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వయంగానే రంగంలోకి దిగారని చెప్పవచ్చు. ఆ ప్రసన్న, దుర్గారెడ్డి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు తానే స్వయంగా ఫోన్ చేసి పిలుస్తుంటే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు గుస్సా అవుతున్నారు. దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతున్నారు? కేసీఆర్ వాళ్ళని అడ్డుకోగలుగుతారా? ఎవరైనా ఆయన ఆహ్వానాన్ని మనించి ఫామ్ హౌస్ వస్తారా? గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలు కావచ్చు లేకుంటే పార్టీ వివిధ సమావేశాలకు కానీ ఏ ఎమ్మెల్యేతో కూడా 1 నిమిషం 30 సెకండ్ల కంటే మాట్లాడే అవకాశం కల్పించని ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు మాత్రం స్వయంగానే ఎమ్మెల్యేలకు 10 సంవత్సరాల తర్వాత స్వయంగా తానే ఫోన్ చేస్తే కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారంటే నిజంగా ఆ దిశగా ముందుకెళ్లే ప్రయత్నంలో మాత్రం కేసీఆర్ రంగంలోకి దిగి ఆ 2014 నుంచి 2019 మధ్య జరిగిన సంభాషణ, అప్పుడు జరిగిన పరిణామాలన్నింటి కూడా మీరు పక్కన పెట్టి పార్టీ కష్టకాలంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాము, మీరంతా రండి, మీరంతా సమావేశానికి రండి, మీరు ఫామ్ హౌస్కి వచ్చినాక కూలంకూషంగా మాట్లాడుకుందాము, మీ అభిప్రాయాలు మాకు వెల్లడించండి, మేమేమన్నా ప్రయత్నాల్లో లోపాలు ఉంటే సరిదిద్దుకునే అవకాశం చేసుకుందామని చెప్పి కూడా ఎమ్మెల్యేలకు బుద్ధగింపులు చేసినా కానీ కొంతమంది మాట వింటున్నారు కేసీఆర్. అదేవిధంగా ఆ ధోరణిలో కూడా వాళ్ళు సంభాషించే విషయంలో కానీ పూర్తి క్వాలిటీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. పార్టీ మారుతారా, పార్టీలో ఉంటారంటే కూడా సందేహము ఆ నివృత్తి చేసే విధంగా కొంత అంతర్మధనలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఆ విషయంలో మాత్రం పూర్తి క్లారిటీ రాలేకపోతుందని చెప్పవచ్చు. ప్రసన్న, మనం చూస్తే మాత్రము స్వయంగానే గతంలో మాత్రం ఎక్కడైతే ఉప ఎన్నికలు ఉన్నాయో లేకుంటే సాధారణ ఎన్నికలు ఉన్నాయో కొంత ఓడిపోయే ప్రాంతంలో ఉంటే కూడా ఆ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించి ఆ విషయాన్ని కూడా బుజ్జగింపులు కానీ లేకుంటే పార్టీ మార్చే ఎమ్మెల్యేలను కానీ వాళ్ళని కూడా రంగంలోకి దింపి పార్టీ నుంచి విడిపోకుండా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు మాత్రము అత్యంత సన్నిహితమిత్రంగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి అతను వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆ వరంగల్ సుంచి అదే మాజీ మంత్రి పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ కూడా ఈ రోజు పార్టీ మారుతారనే సందేహం, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూస్తే గంగుల కమలాకర్ కూడా పార్టీ మారుతుందని చెప్పి సందేశం రావడంతో ఇదంతా మిగతా 38 మంది ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే ప్రయత్నంలో మాత్రము ఆ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ లీనమైనారని చెప్పవచ్చు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఏ విషయము, ఏ వార్త ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పి కూడా కొంత ఆందోళన గురిచేసే ప్రస్తావనకు వచ్చినా కానీ కేటీఆర్ను, హరీష్ రావును కూడా రంగంలోకి దింపి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారంటే మనకు సమాచారం అందుతుంది. ప్రసన్న, దుర్గారెడ్డి గతంలో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు. కేటీఆర్ ఏమన్నారంటే కారు రిపేర్ వచ్చింది, షెడ్కు వెళ్ళింది అని. ఇటువంటి మాటలు కూడా పార్టీ నేతలు కొందరు వ్యతిరేకించారు. అయినప్పటికీ తన వ్యవహార శైలి మార్చుకోకుండా కేటీఆర్ బిహేవియర్ వల్లే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదేంటి, అసలు ఏం జరిగింది?
అసలు చూస్తే కేటీఆర్ నిజంగానే కేసీఆర్ వీళ్ళంతా కూడా మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, నిజంగా వాళ్ళకు శాఖలు కేటాయించిన ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం అక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళని మాట్లాడించే పరిస్థితి ఇస్తారాలేదు. పార్టీ ఓడిపోయింది, కష్టకాలంలో ఉందని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. మేము మాట్లాడే పరిస్థితి తీసుకొస్తే ఆ రోజు మాట్లాడించలేదు, మాట్లాడనివ్వలేదు, కనీసం మాకు గౌరవం ఇవ్వలేదు, మర్యాద ఇవ్వలేదు. ఈ రోజు మాత్రమే మీరు పోయిన చేసి మేము పార్టీ మారొద్దని చెప్తున్నారు. నిజంగానే డెవలప్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసము మీరు మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్, మా నియోజకవర్గ ప్రజలకు అనుకూలంగా డెవలప్మెంట్ కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పాలు పంచుకునే విషయంలో కూడా మాకు ప్రయారిటీ ఇవ్వలేకపోయారు. మమ్మల్ని మాట్లాడితే పరిస్థితి తీసుకురాలేదు. నిజంగా కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా చేసిన ప్రయత్నాలు లేదా వీళ్ళంతా మాట్లాడిన వ్యవహార శైలి మీద కూడా గుమ్ముగా ఉన్న మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంతకు కూడా పార్టీ మారే ఆలోచన అదే ధోరణిలో అవలంబిస్తున్నారు. మీరు ఇప్పుడు మారుతామంటే ఎలా నమ్మేది? గతంలో 10 ఏళ్ళ నుంచి ఎందుకు మమ్మలను మభ్య పెట్టారు, మమ్మల్ని ఎందుకు మాట్లాడించే అవకాశం కల్పించలేదు? మాపై నిజంగానే ఏలాంటి విభేదాలు ఉన్నా కానీ మేము కలంకుశంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేకపోయారని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అంతర్మంగంలో పడ్డవారంతా కూడా కేసీఆర్ కేటీఆర్ మాట్లాడే విషయాలు కూడా వాళ్ళు పరిలోకి తీసుకోలే పరిస్థితిలో ఉన్నట్లుగా మనకు పార్టీ వర్గాల నుంచి కొంత సమాచారం అయితే అందుతుంది. నిజంగా 38 మంది ఎమ్మెల్యేలకు కూడా 12 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసినా కానీ కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసినా కానీ ఫోన్లు రావట్లేదు. దీంతో పాటు కేసీఆర్ కేటీఆర్లు కూడా అర్ధరాత్రి రాష్ట్ర సమావేశం అయిన తర్వాత కూడా ఫామ్ హౌస్కు రాని ఎమ్మెల్యేలు ఫోన్ రావడం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధగింపాలని చెప్పి రాష్ట్ర మాజీ మంత్రి ట్రిబుల్ షూటర్గా పేరున్న హరీశ్రావును రంగంలోకి దింపి పార్టీ కాపాడే పరిస్థితి బాధ్యతలు అప్పగించే పనిలో పడ్డట్లుగా మనకు కొంత సమాచారం వస్తుంది. నిజంగా ఈ వారం రోజుల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకొని పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకుంటారా, నిజంగా వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుందాము, మీకు జరిగిన పరిణామాలన్నీ కూడా బెర్జ్ వేసుకుందాం పార్టీలకు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీ కుటుంబ సభ్యులకు కూడా రావాలని చెప్పి కూడా కొంతమందితో ఫోన్లో మాట్లాడిన విషయాలు మాత్రం మనకు ఎమ్మెల్యేల ద్వారా సమాచారం అయితే అందుతూ ప్రసన్న. ఏదేమైనా చెప్పారు కేటీఆరే కావచ్చు కేసీఆరే కావచ్చు, ఆ రోజు నడిచిన 10 ఏళ్లలో పరిణామాలు చూస్తే మాత్రం చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచాము పార్టీలో, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తాము, నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం పాటుపడతామని చెప్పారు. కానీ అక్కడికి వచ్చిన కోరిన నిధులు ఇవ్వలేదు కొంతమంది ఎమ్మెల్యేలకు. ఎవరైతే కొంతమంది దగ్గర వారు ఉన్నారో కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాలకే డెవలప్మెంట్ జరిగింది, మరికొన్ని ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందలేదు. వారందరూ కూడా చెప్తున్నారు ఆ పార్టీలో మా నియోజకవర్గం డెవలప్మెంట్ కాలేదు, మీరు పార్టీ మారి ఎమ్మెల్యేలు మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చూడాలని చెప్పి ఆ కొంతమంది అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు కోరుతున్న ఎమ్మెల్యేలను కోరుతున్న విషయం అయితే మనకు సమాచారం అవుతుంది. నిజంగానే పార్టీలో ఈ రోజు వరకు మనం చూస్తే దాదాపు 2014 నుంచి 2023 వరకు జరిగిన ఎన్నికలంతా కూడా ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కారువైపు ప్రయత్నం చేసింది తప్ప, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత పార్టీ మారిన అభివృద్ధి పాలనే కావచ్చు, లేకుంటే ఇప్పుడు రైతులు రుణమాపే కావచ్చు, వీటన్నిటి పరిలో తీసుకున్న ఎమ్మెల్యేలు కొంతమంది కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు. నిజంగా ప్రజల వైపు ప్రజలు ఏ విధంగా స్వాగతించారు, ఎందుకు ఎమ్మెల్యేని గెలిపించారు, మీరు పార్టీ మారకండి కష్టకాలం ఉంది మళ్ళీ రాబోయే ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ అని చెప్పి కొంత బుజ్జగింపకు ప్రయత్నం చేసినా కానీ ఆ దిశగా మాత్రం ఎమ్మెల్యేలు ఆ ముందుకు రాలేకపోతున్నారని చెప్పవచ్చు. నిజంగా ఎమ్మెల్యేలకు ఎంతమంది పార్టీ మారుతారు, వాళ్ళ ఇంకా కారణాలు ఎవరున్నారు, ఆ నిజంగా పార్టీ మారే ఆలోచన ఏ విధంగా ముందుకెళ్తున్నారనే ఆ విషయాన్ని కూడా కట్టడి చేసే ప్రయత్నంలో మాత్రం అటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాత్రం రంగంలోకి దిగారని చెప్పవచ్చు. వీరు ముగ్గురు చేసిన ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళలేకపోయి కాపాడుకున్న ప్రయత్నం ఎంతవరకు వీళ్ళను ఉంచు పార్టీలో ఉండే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా కొంత ఆలోచన పడ్డ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మరి ఎమ్మెల్యేలే కాకుండా ఆనాడు ప్రభుత్వం వెంట ఆ రోజు కేసీఆర్ వెంట ఉన్నవారు 2001 నుంచి 2023 వరకు కేసీఆర్ వెంట వెన్నంటి ఉన్నవారందరూ కూడా పిలిపించుకునే వాళ్ళందరూ కూడా మాట్లాడే విషయంలో మాత్రం ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నంలో మాత్రం ప్రతి ఒక్కరికి రంగంలోకి దింపే వాళ్ళ కుటుంబ సభ్యులకి కావచ్చు లేకుంటే ఎమ్మెల్యేకి అనుచరులే కావచ్చు మీరంతా కలిసి రండి మాట్లాడుకుందాము పార్టీ మారకండి అని చెప్పి కూడా ఇతబోధ చేసిన విషయం అయితే మనకు కనిపిస్తుంది. ఆ దిశగా మాత్రం కొంత సమాచారం పార్టీ వర్గాల్లో మాత్రం చర్చ అయితే మొదలైందని చెప్పవచ్చు ప్రసన్న. దుర్గారెడ్డి చెప్పండి, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ లో ఇప్పుడు 34 మంది అయ్యారు, ఒకవేళ 20 మంది ఎమ్మెల్యేలు గనక కాంగ్రెస్ కి వెళ్ళిపోతే ఇంకా బీఆర్ఎస్ మనుగడ కష్టమేనా? ప్రసన్న ఒక చూడొచ్చు, నిజంగానే ఒకవేళ నిజంగా 20 మంది కావచ్చు 12 మంది ఎమ్మెల్యేలు ఏ మాత్రం ఈ పార్టీ నుంచి పార్టీ మరి కాంగ్రెస్ వైపే కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ వైపే కావచ్చు ఎటు వెళ్ళినా కానీ ప్రతిపక్ష పాత్ర హోదా పోషించలేని పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. కనుక నిజంగా పార్టీని కాపాడుకున్న ఉద్దేశం ఒకటి, నిజంగా ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీ విడకుండా కాపాడుకున్న బాధ్యతలు కూడా ఆ ట్రిబుల్ షూటర్ హరీష్ రావుకి అప్పగిస్తే మాత్రము ఆ పార్టీ కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా పార్టీ వర్గాల్లో చర్చ మాత్రం మొదలైందని చెప్పవచ్చు. ఆ దిశగా మాత్రం కేసీఆర్ కూడా ముందడుగు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిజంగా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత
గత ప్రభుత్వ హయాంలో చేసిన సంక్షేమ పథకాలే కావచ్చు, అవినీతి ఆరోపణలే కావచ్చు, లేకుంటే అప్పుడు జరిగిన ఆ స్కామ్ల పరిస్థితి కూడా సమాధానం చెప్పే బాధ్యత కూడా మనపై ఉంటుంది. ప్రజలకు సమాధానం ఇవ్వాలి, ప్రభుత్వంలో మనం పోరాటం చేయాలి, మన నియోజకవర్గం డబ్బులు తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు పార్టీ వెళ్ళకండి, ఒక 5 సంవత్సరాలే కావచ్చు, ఒక సంవత్సరమే కావచ్చు, కష్టకాలంలో మా పార్టీని కాపాడుకుందాం, మీరంతా మా కుటుంబ సభ్యులు వివరించుకుందాం అని చెప్పి కేసీఆర్ మాత్రం ముందుకెళ్తున్న విషయం అయితే మనకు కొంత సమాచారం అవుతుంది. ఆ దిశగా మాత్రం ఇప్పుడున్న 30 మంది 34 మంది ఎమ్మెల్యేలో మాత్రం 20 మంది ఉంటారా, 12 మంది వెళ్తారా, 12 నుంచి 20 మంది వెళ్తారా అనే విషయం కొంత క్లారిటీగా మాత్రం రాలేకపోతుంది. కేసీఆర్ స్వయంగా ఫోన్ చేయడం వల్ల 1-2 రోజులు మాత్రం ఎమ్మెల్యేలు ఆగినా మరికొంతమంది మాత్రం 1 వారం 10 రోజులు వెళ్లే అవకాశం ఉందని చెప్పి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. ఆ వెళ్లే ఎమ్మెల్యేలు ఆ దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే కూడా ఇప్పటి వరకు అయితే సరైన సమాధానం ఇవ్వలేదని కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్ కూడా రావట్లేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ లేదని చెప్పి పిఏలకు ఇచ్చి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, మరికొంతమంది తర్వాత మాట్లాడతారు, అన్న భోజనం చేస్తున్నారు, లేకుంటే వేరే దగ్గర ఉన్నారని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా కేసీఆర్ ఫోన్ చేసి స్వయంగా మాట్లాడి మా బాధ ఇది, మేము ఎందుకు రాలేకపోతున్నాం, పరిస్థితి ఏందని కొంతమంది వివరించలేకపోతున్నారు. మరికొంతమంది మాత్రం పార్టీలు జరిగిన చర్చలు మాత్రం సారాంశం, అప్పుడు జరిగిన పరిణామాలు మాత్రం కేసీఆర్ ముందు ప్రవేశపెట్టినప్పుడు మనకు కొంత సమాచారం అవుతుంది. నిజంగా ఈ వారంలో జూన్ లాస్ట్ వారంలో మాత్రం పార్టీలో ఎవరికో ఒకరికి కీలక బాధ్యతలు అప్పగించి పార్టీని కాపాడే ప్రయత్నం మాత్రం కేసీఆర్ విధంగా ముందుకెళ్తున్నారని అయితే కొంత సమాచారం అయితే మనకు వస్తుంది ప్రసన్న. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.